మింత్రా ఈ పేరు వినగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఇది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అని, మనం ప్రోడక్ట్స్ బై చేయొచ్చని. ఎస్, మింత్రా అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్, ఒక ఈ కామర్స్ కంపెనీ. దీని పేరెంట్ కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్. మింత్రాని ముఖేష్ బన్సల్, వినీత్ సక్సేనా, అశుతోష్ లావణ్య అనే ముగ్గురు వ్యక్తులు 2007 దీన్ని స్థాపించారు. మింత్రా లోగో ఇంతకుముందు ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఇంకోలాగా మారింది. ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అయిన మింత్రా తమ లోగోని ఎందుకు మార్చింది, దానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవేస్తా అనే ఒక ఎన్జిఓ సంస్థ అధ్యక్షులు నాజ్ పటేల్ గారు ఒక ఈవెంట్లో మింత్రా వాళ్ళ లోగోలో ఒక తప్పుని గమనించారు. అంతేకాక అది కేవలం తన ఆలోచననేనా లేక అందరికీ అలాగే ఉందా అనే ఉద్దేశంతో నలుగురిని అడిగినప్పుడు కొందరికి కూడా అదేలా అనిపించింది అని చెప్పారు. దీనితో తను చాలామంది లాయర్లను కలిసి విషయం చెప్పగా, మింత్రా అనేది ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ, మనం వాళ్ళతో నెగ్గలేమని చెప్పి వెనుకకు పంపించేశారు. ఆఖరికి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీ అయిన రష్మి కారందికార్ చొరవతో మింత్రా వాళ్ళ లోగోని మార్చడానికి ఒప్పుకున్నారు. మొదట ఉన్న లోగోలో ఒక స్త్రీ యొక్క రెండు కాళ్ళు తొడలు ప్రతిబింబించేలా ఉంది అని, ఆ లోగోని మార్చమని వచ్చిన కంప్లైంట్ ద్వారా వాళ్ళు రెండవ రకంగా లోగోని మార్చారు. యద్భావం సద్భవతి అన్నట్లు సమాజంలో ఎవరికి ఎందుకు ఎలాంటి ఆలోచన వస్తుందో తెలియదు, అదే సమయంలో ఒకరి మనోభావాలు దెబ్బతీయకూడదు కాబట్టి ఈ పెనుమార్పు లోగోలో జరిగినది. ఇది ఫ్రెండ్స్ మింత్రా వాళ్ళ లోగోని మార్చడానికి గల కారణాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.